తెలంగాణలో కేసీఆర్ పతనం మొదలైందా? కేసీఆర్ పతనానికి అవినీతి మరకలే కారణమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు సార్. నమస్తే సార్. నమస్తే సార్. తెలంగాణలో కేసీఆర్ గారి పతనం మొదలైందా? కేసీఆర్ గారి పతనానికి అవినీతి మరకలే కారణమా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇంత ఘోర ఓటమి పాలవుతాడని అతనే కాదు ప్రజలు కూడా ఊహించలా. ఓకే. అంటే తీవ్ర వ్యతిరేకత ఈ ఘోర ఓటమికి కారణం. 10 ఏళ్ల పరిపాలనలో చంద్రశేఖరరావు ఎందుకు ఇంత ప్రజా వ్యతిరేకతకి గురయ్యాడు? అదే పతనం. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా ఏ వ్యక్తి అయినా ఉత్థాన పతనాలు అదేంటి మామూలుగా అడుకుంటాయి. పగలు రాత్రే, పగటి తర్వాత రాత్రి వస్తుంది, రాత్రి తర్వాత మళ్ళీ పగలు వస్తుంది, ఉత్థానం తర్వాత పతనం ఉంటుంది, పతనం తర్వాత మళ్ళీ ఇటు ఉత్థానమే. ఇప్పుడు ఇప్పుడు పతనం అయ్యామని కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ అధైర్యపడాల్సిందేమీ లేదు. ఎంత పతనం అయితే అంత ఉత్థానం ఉంటుంది పక్కన, ఎందుకంటే ఎక్కాల్సిన మెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. కాకపోతే అవినీతి అనేది వాళ్ళ తీవ్రమైన అంశం. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధాన ఓటమికి అదే కారణం కదా. ఇప్పుడు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్, కవితను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అందరూ చెప్పటమే కదా. బీజేపీ వాళ్ళు అదే చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు అదే చెప్పారు, సిపిఐ సిపిఎం ఎలిగేషన్స్ కూడా అదే చేసినప్పుడు మొత్తం అన్ని పార్టీలు కేసీఆర్ కుటుంబం పైన అవినీతి ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యాయి, ప్రజలు నమ్మారు. ఇప్పుడు ఇక అవినీతి అనేది ఇప్పుడు సబ్జెక్ట్ అయిపోయింది. ఈ అవినీతి పైన ఇప్పుడు కొత్త ప్రభుత్వం మరి ఇక దర్యాప్తులో లేకపోతే ఎంక్వైరీ కమిషన్లో ఇక ఏమో బిగించేయాలి. ఆ పరిణామంలోనే మనం చూసాం ఈరోజు విద్యుత్ మీద రివ్యూ పెట్టాడు. అవును సార్. నూతన ముఖ్యమంత్రి అసలు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఓటమి చెందాడో, కాంగ్రెస్ గెలిచిందో ఆ రోజే సిఎండి రిజైన్ చేశాడు. ఓకే. ఇది టిఎస్ జెన్కో ట్రాన్స్కో సిఎండి అయిన ప్రభాకర్ రావు ఆయనతో పాటుగా నామినేటెడ్ పోస్టులో ఉన్న చాలామంది కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళే రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. మామూలు కార్పొరేషన్లు అందరూ వైదొలగటం వేరు, ఈయనేంటంటే బీయింగ్ అఫీషియల్ అంత తొందరపడాల్సిన అవసరం లేదు. లేదు, ప్రభుత్వం చెప్తుంది మీ సేవలు ఇక చాలు, అవసరం లేదనే దాకా గవర్నమెంట్ ఆఫీసర్లంతా ఎదురు చూస్తారు. అవును. ఇప్పుడు సిఎస్ ఉంది సార్, ఆమె ఎవరు? శాంతకుమారి. ఆమె ఓటమి చెందంగానే రిజైన్ చేసేసిందా? లేరు. అది ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఉన్నతాధికారులు కదా, ఒకవేళ రిటైర్ అయినా కూడా అంత తొందరపడి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అందుకే ముఖ్యమంత్రి కూడా ఏంటి, ఆయన రాజీనామా ఆమోదించొద్దు, ఇవాళ రివ్యూకి పిలిపించండి అన్నాడు. రివ్యూ ఇవాళ చేశారు. ఇది రేవంత్ రెడ్డి విద్యుత్ మీద ఆ రివ్యూ కూడా ఆయన అటెండ్ అవ్వలేదు. లేనిపోని అపోహలు ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి. ఏది ఎంత తప్పులు లేకపోతే రాకుండా ఉంటాడా అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి అభియోగాలు మీకు తెలుసు. ఆ విద్యుత్ సౌద ముట్టడిలో వాటిల్లో వీటిల్లో కాంగ్రెస్ తరపునటువంటి ఆందోళనల్లో పవర్ స్కామ్స్ అనేది ఈ 10 ఏళ్లలో విపరీతంగా ఉన్నాయి. విద్యుత్ కుంభకోణాలు అనేకం చేశారు. 3 విద్యుత్ ప్లాంట్లు ఏవో కట్టారు. ఏది ఆ యాదాద్రి పవర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్, కొత్తగూడెం పవర్ ప్లాంట్, దగ్గర దగ్గర వీటిల్లోనే 50,000 కోట్ల దుర్వినియోగం అని ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రధాన ఆరోపణ. దగ్గర దగ్గర ఎంత, 15,000-16,000 కోట్లు కిక్ బ్యాక్స్, ముడుపులు తీసుకున్నారు అనేదే ఎలిగేషను. మేము అధికారంలోకి వస్తే దానిపైన దర్యాప్తు చేపిస్తాం, బాధ్యుల్ని శిక్షిస్తాం, వీళ్ళ ముగ్గురిని వదిలే ప్రసక్తే లేదు అన్నాడు. ఎవరు ముగ్గురిని? ఇప్పుడు రిజైన్ చేసిన ఆయన ప్రభాకర్ రావు, ఇంకెవరు? ఆ రఘుమారావు, గోపాలరావు, వీళ్ళే ప్రధాన పాత్ర. కేసీఆర్ ఇంత అవినీతి కుంభకోణాలు పాల్పడటానికి వీళ్ళ ముగ్గురు యొక్క సహాయ సహకారాలే కారణమంటూ ఆయన తీవ్రమైన ఎలిగేషన్స్ చేశాడు సార్. వాటిని నిలబెట్టుకోవటమే ఇది. ఏది ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ దీనిపైన ఫస్ట్ సమీక్ష చేశాడంటే అతను దీనిపైన ఎంత సీరియస్గా ఉన్నాడో తెలుస్తుంది.
కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒక మెగావాట్ తయారవ్వాలంటే 5.5 కోట్లు అవుతుంది. అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఇప్పుడు వీటన్నిటిలో కూడా తీసుకున్నట్లయితే పవర్ ప్లాంట్లో ఒక మెగావాట్ పవర్ ప్రొడక్షన్కి అయ్యే ఖర్చు 5.5 కోట్లు అయితే తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? 9.5 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే డబల్. అది 5 కోట్లు అయితే వీళ్ళు 10 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఆ 5 కోట్లు ఏమయ్యాయి? ఇదంతా అవినీతి అనేది ఆయన ఇప్పుడు తీసుకొచ్చాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. దీనిపైన మరి ఇక విచారణలో మరి లేకపోతే దర్యాప్తులో ఏదో మొత్తం ఇక తతంగం అంతా నడుస్తుంది ఈ రోజు నుంచి కూడా. వీటన్నింటినీ కూడా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం పాత ప్రభుత్వం మీద ఉంది. నిలబడాలి. ఇప్పుడు ఏది అవినీతి ఆరోపణలు చేయడం ప్రత్యర్థి సహజం. సరే, మీరు ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు నేను చేయలేదు అని దృఢంగా నిలబడి పోరాటం చేసి అవినీతి మరక లేకుండా చూసుకుంటే మళ్ళా ప్రజామోదం మీకు వస్తుంది. అవును. అంతే తప్ప పారిపోతే, రిజైన్ చేస్తే, ముఖం చాటేస్తే ఏమవుతుంది? దోషులుగా మీరు ప్రజల ముందు ఉంటారు. ఈ పరిస్థితుల్లో అవినీతి అభియోగాల నుంచి బయటపడాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పైన ఉంది. అవినీతి యొక్క నిగ్గు తేల్చాల్సిన బాధ్యత, నిజానిజాలు బయటపెట్టాల్సిన బాధ్యత అధికార పార్టీ పైన ఉంది. ప్రజలు ప్రేక్షకులు, గేమ్ వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. ఎవరు? రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ. అపోజిషన్ పార్టీ ఏమో బురద గడుక్కోవాలి, రూలింగ్ పార్టీ ఏమో వాళ్ళ యొక్క బురద ఇది అని చెప్పి కరెక్ట్గా పిక్చరైజ్ చేసి చూపించాలన్నమాట. అవినీతి అంటే అది చచ్చిన శవం, మృతకళేబరం లాంటిది. అంటే గబ్బు కొట్టుంది. ఇప్పుడు ఇంట్లో శవం ఉంటే తెలిసిపోద్దా తెలియదా? దాచిపెట్టగలరా శవాన్ని? శవం గబ్బు విపరీతంగా కొట్టుంది, పక్కింటికి కొట్టుంది. ఆ బజార్ అంతా గబ్బు కొట్టేసరికి ఏంటి, వాళ్ళ ఇంట్లో ఏదో స్మెల్ వస్తుందని అందరికీ వచ్చేస్తుంది అనుమానం. దాచిపెట్టలేరు. అర్థం కాల. కరప్షన్ కూడా అంతే. ఒకడు ఒక చోట నువ్వు డబ్బులు తీసుకున్నావంటే నీకు ఇచ్చినాడే చెబుతాడు వాడి తీసుకున్నాడు నా దగ్గర. లేదు నీ పక్కాడు చెబుతాడు వీడాడి దగ్గర బాగా డబ్బులు తీసుకున్నాడు. అంటే దాచిపెట్టలేరు అన్నమాట అవినీతి. అవినీతిని దాచిపెట్టడం అనేది బ్రహ్మతరం కూడా కాదు. కాబట్టి అవినీతి ఆరోపణల నుంచి బీఆర్ఎస్ కేసీఆర్ ఎంతమేర కల్వకుంట్ల కుటుంబం బయటపడుతుందో చూడాలి. ఓకే. అంటే అవినీతికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వద్దకు చేరాయి. ఆ అరెస్ట్కి సంబంధించినటువంటి ఫైల్స్ కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వద్దకు చేరాయి, కేసీఆర్కి సంబంధించినవి. ఇప్పుడు వారిద్దరూ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేవంత్ రెడ్డి యాక్షన్లోకి దిగేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. ఇంకా టైం ఉంది, అప్పుడే కాదు. అంటే జస్ట్ కొన్ని గంటలే కదా అయ్యింది ప్రమాణ స్వీకారం చేసి, ఇంకా ఎక్కువ కాలం కాలేదు. ఇంకా చాలా రోజులు పడుతుంది. ఇదంతా ఇప్పుడు అయ్యేది కాదు, పెట్టేది కాదు అన్నమాట. మళ్ళా ఇంకో ప్రభుత్వం వచ్చేస్తుంది. ఓకే. భారతదేశం కదా మనం ఉంది, ఏది అంత తొందరగా నిగ్గు తేలదు. కోర్టులు ఉంటాయి, దర్యాప్తు సంస్థలు ఉంటాయి, ఇవన్నీ కాలక్షేపం చేసుకుంటూ పోతాయి. ఎవరు ఏమీ బయటకు రావు, అన్నీ కడిగిన ముచ్చాలే.